నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో నూతన కాంతులు నింపాలి. తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటన. బౌద్ధ మత సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బుద్ధా సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ సలహాదారు కట్టమంచి బాలకృష్ణారెడ్డి పిలుపు. పలు రకాల సమస్యలతో కంపు కొడుతున్న నగరపాలక సంస్థ 2వ డివిజన్ ఇబ్బందుల్లో మురకంబట్టు ప్రజానీకం. సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. జిల్లాలో నాటుసారాపై ఉక్కుపాదం. మీడియాతో ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ నాగలక్ష్మి. ఈనాటి వార్తల్లోని వివరాలు. ప్రపంచానికి ఆధ్యాత్మికత సాంస్కృతిక కేంద్రంగా భారతదేశం ఎంతో గొప్పగా విరాజిల్లుతోందని, అందుకే విదేశీయులు సైతం మన దేశం వైపు చూస్తున్నారని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తిరుమలలో ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, మకర సంక్రాంతి పర్వదినం ముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం మహాభాగ్యమన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత మరింత పట్టుదలతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు తమ ఇలవేలపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. హిందూ ఒక మతం కాదని జీవన విధానంగా చూడాలని రామానుజాచార్యులు, వివేకానందుడు లాంటి మహనీయులు బోధించారని చెప్పారు. సర్వే జన సుఖినోభవంతో అన్నట్లు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇతరులకు ఉపయోగపడేలా జీవితం సాగించాలని పేర్కొన్నారు. భారతీయ జీవనంలో వారసత్వ సంస్కృతి, జ్ఞానం, యోగ, ఆధ్యాత్మికత ఉన్నాయని, అందుకే ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనాన్ని రూపుమాపాలని, భారతీయులు సర్వమానవ సౌభ్రతత్వానికి పాటుపడి వసుదైక కుటుంబంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పురాణాల్లో చెప్పిన విధంగా ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, వివక్ష లేని రామరాజ్యంగా దేశం వెలసిల్లాలన్నారు. ప్రజలందరూ అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తే దేశం ముందుకెళ్తుందన్నారు. యాత్రికుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు బాగుందని, టీటీడీ నిధులను భక్తుల సౌకర్యాల కల్పనతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు వెచ్చించాలన్నారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రముఖులందరూ సహకరించాలని కోరారు. చిన్నప్పట్లో గ్రామమంతా కలిసి 60 మంది ఒకసారి, 120 మంది మరోసారి వచ్చామని గుర్తు చేసుకున్నారు. శ్రీవారి దర్శనంతో తన్మయత్వం పొందుతామని, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. చక్కటి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులకు, అర్చకులకు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా ఉపరాష్ట్రపతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఇస్తికపాలు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కలిసి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, సివిఎస్ఓ ఆర్కే రవికృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొంది మరింత పట్టుదలతో కర్తవ్య నిర్వహణకు ముందుకు వెళ్లాలని చెప్పని నేను భావించి మా ఇలవేలుపైన వెంకటేశ్వర దర్శనానికి వాడ రావడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఉత్కృష్టమైనది మన భారతీయ సంస్కృతి, మన హిందూ ధర్మము. హిందూ అనే దాన్ని ఒక మతంగా చూడకూడదు, దాన్ని ఒక పూజా పద్ధతిగా చూడకూడదు, ఒక జీవన విధానంగా చూడాలని మన పెద్దలు స్వామి వివేకానంద నుంచి, మన పూర్వీకులు అనేక మంది రామానుజాచార్యుల దగ్గర నుంచి అందరూ పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని తమ జీవనంలో 10 మందికి ఉపయోగపడే విధంగా జీవనాన్ని మలుచుకోవడము, ఇతరులకు ఎవరికి కష్టం కలిగించకుండా మన చర్యల వలన వారికి ఎవరికి నష్టం కలిగించకుండా ఉండే విధంగా చూడడము, సమాజంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ మధ్యలో వచ్చినట్టుక ఈ కుల వివక్షత అవుతుందో, అది అంటరానితనం కావచ్చు, లేకపోతే సాంఘిక వివక్షత కావచ్చు, లేకపోతే ఇతర భేదాలు కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి
బౌద్ధ మత సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ సలహాదారు కట్టమంచి బాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బుద్ధిజంపై ప్రసంగించారు. తిరుపతి మహానగరంలో శ్రీవారి పాద పద్మాల చెంత 8వ రాష్ట్ర బౌద్ధ మహాసమ్మేళనం 10-11 ఫిబ్రవరి ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని రామానాయుడు కళ్యాణ మండపంలో జరిగే ఈ బౌద్ధ మహాసమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది బౌద్ధ ధర్మ విశ్వాసకులు, భిక్షువులు, ఉపాసకులు, మేధావులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బౌద్ధ మతంపై విశ్వాసం ఉన్నవారు, ధర్మాన్ని పాటించేవారు పెద్ద సంఖ్యలో మహాసమ్మేళనంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిర్వాహక కమిటీ కన్వీనర్ గోవిందస్వామి, కో కన్వీనర్ దినకరమూర్తి, రిటైర్డ్ జడ్జి గురప్ప, కమిటీ సభ్యులు భాస్కర్ రావు, నాగరాజు, మోహన్ రెడ్డి, అరుణ కుమారి, సహదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆయన బోధనలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మనం చిత్తూరులో పెట్టుకున్నాము, తిరుపతిలో పెట్టుకున్నాము. జిల్లా నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బౌద్ధులు, బౌద్ధ మీద విశ్వాసం ఉన్నవారు వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ 10-11 ఫిబ్రవరి అంటే శని ఆదివారాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. రామానాయుడు కళ్యాణ మండపం ఉంది తనపల్లి క్రాస్ రోడ్లో, అక్కడ మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. 2 రోజులు పూర్తిగా ఈ బుద్ధిజం గురించి, బౌద్ధ మతం గురించి మనం ఏం చేయాలా, ఆసక్తి ఉన్న వాళ్ళంతా మనం ఏ విధంగా ప్రచారం లెక్కిస్తూ రావాలి అనే విషయాల మీద మనం ఆ రోజు నిర్ణయం తీసుకొని దీన్ని మరింతగా ఈ బుద్ధుని బోధనలు మరంతా కూడా అందరికీ తెలియజేసి. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్లో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. శ్మశాన ఆక్రమణలు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ, కంకరు తేలిన రోడ్లతో డివిజన్ మొత్తం చాలా చోట్ల కంపు కొడుతోంది. ఇక్కడి ప్రజలు ఏదైనా చిన్నపాటి తమ సమస్యలు చెప్పుకోవాలంటే ముందస్తుగా కార్పొరేటర్ వద్ద అనుమతి తీసుకోవాలి. ఇది 2వ డివిజన్ పరిస్థితి. ఇక అధికారులైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఎక్కడా కనిపించరు. దీంతో 2వ డివిజన్ ప్రజలు చెత్త పాలనతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి స్థితిగతులపై సీకేఎన్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. అత్యంత లోపభూయిష్టంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం చిత్తూరు నగరంలోని మురకంబట్టు నగరపాలక సంస్థ పరిధిలోని అధిక జనాభా కలిగిన డివిజన్. ఇక్కడి కార్పొరేటర్ అధికార పార్టీకి చెందిన నవీన్ కుమార్. ఎన్నికల ముందు ప్రచారంలో కనిపించిన ఆయన ఇప్పటిదాకా మళ్ళీ ఈ ప్రాంతంలో అడుగు పెట్టలేదు. ఈ ప్రాంతపు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మురుగునీరంతా రోడ్లపై వస్తుండటంతో ఈ ప్రాంతపు వాసులు ఇప్పటికే సీజనల్ వ్యాధుల బారిన పడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గడిచిన 3 జన్మభూముల్లో ఎమ్మెల్యే, మేయర్కు విజ్ఞాపనలు అందజేశారు. కానీ వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇకపోతే ప్రాంతానికి సంబంధించిన శ్మశాన వాటికను భూ ఆక్రమణదారుల కబ్జాకు గురైంది. ఎన్నో దశాబ్దాల కాలంగా మురకమట్టు వాసులు ఉపయోగించుకుంటున్న శ్మశాన వాటికను కుదించి ఈ ప్రాంతంలో లేఅవుట్స్ వేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రజలు అనేక సార్లు గ్రీవెన్సెల్లో ఫిర్యాదు సమర్పించారు. అయినా ఎలాంటి చలనం లేదు. దీంతో చేసేది లేక మురకమట్టు ప్రజలు మిన్నకుండిపోతున్నారు. నాటు సారాపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా డీసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా తయారు చేస్తున్న నాటు సారాను పూర్తిగా అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని నిబంధనలను అమలు చేస్తామని అన్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటుందన్నారు. మద్యం షాపులపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొదటిసారిగా క్రైమ్ రివ్యూ జరగడం జరిగింది. ఎస్హెచ్ఓస్, ఏఎస్, ఈఎస్ అందరికీ నేను మీటింగ్ కండక్ట్ చేసాం. ఈ మీటింగ్లో హెచ్పిఎఫ్ఎస్ సిస్టమ్ అనే దాన్ని పగడబందీగా అమలు చేయాలని, సేల్స్ అన్నీ హెచ్పిఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారానే జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఎంఆర్పి స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా నాటు సారాన్ని కూడా అరకట్టమని నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏవైతే ఎక్సైజ్ క్రైమ్ ఏదైతే ఉందో వాటిన్నింటినీ అరికట్టమని చెప్పి నేను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఎస్హెచ్ఓస్ ఆఫీసర్స్ అందరికీ.
జన్మభూమి ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపస్మా ఆధ్వర్యంలో నగరంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగారావు మాట్లాడుతూ, జన్మభూమి కార్యక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులు, విద్యార్థిని విద్యార్థులు భాగస్వాములు కావడం సంతోషదాయకమన్నారు. స్వచ్ఛ భారత్ను గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. శుభ్రతను పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, ఎస్ఎస్కే రాజా, ఆర్కే మోడల్ స్కూల్ రవి, విజయం విద్యాసంస్థల అధినేత తేజమూర్తి, వివిధ విద్యాసంస్థల అధిపతులు, అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సమయాన్ని, ధనాన్ని వృధా చెయ్యను, చెట్లను పెంచుతాను, చెట్లను కాపాడుతానని, శబ్ద కాలుష్యాన్ని అరికడతానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చెప్పులను. నీట్నెస్ అంటే అది భూటాన్ నగరంలో మాత్రమే కనిపిస్తుంది. ఒక చిన్న పేపర్ కూడా భూటాన్ నగరంలో ఎక్కడ కానీ దొరకదు. ఈ మధ్య ఒక ఫంక్షన్ లో మోడీ గారికి పేపర్ చేయి తుడుచుకోవడానికి ఒక టిష్యూ పేపర్ ఇస్తే చేయి తుడుచుకుని ఆ టిష్యూ పేపర్ రోడ్లో పడేయకుండా తన జోబులో వేసుకున్నాడు. ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాలి. చిత్తూరు విజయం ద స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. అసెంబ్లీ హాల్ నందు రంగవల్లుల లద్ది పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రకృతి పర్యావరణ రక్షణ ధ్యేయంగా చెరుకు గడలు వరుస తీర్చి సాంప్రదాయబద్ధమైన గొబ్బి పాటలు, నృత్య ప్రదర్శనలతో చిన్నారులు పాటలు కాసేపు తమదైన శైలిలో అలరించాయి. అందరూ ఉత్సాహంగా బియ్యం, నెయ్యి, బెల్లం, జీడిపప్పు కలిపి చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు పంచుకొని ఆరగింపు చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎం తేజమూర్తి, ప్రిన్సిపాల్ ఎం శైలిజామూర్తి పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీ నాగలక్ష్మికి పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అనంతరం సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తకోట మోహన్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సర్వీస్ మ్యాటర్లో పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. పదోన్నతులు కల్పించాలన్నారు. సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని డీసీ నాగలక్ష్మి తెలిపారు. అదేవిధంగా విధి నిర్వహణలో కూడా క్రింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు నీతి నిబద్ధతతో పనిచేసి నేరాలు నియంత్రించడానికి సహకరించి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని, లక్ష్యాలను అధిగమించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మిట్టైన్ల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. యూనియన్లోని ఎస్సీ ఎస్టీకి ఏదైనా అన్యాయం జరిగితే తమరు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెను కోరాము. అదే కాకుండా ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ పోలీస్ సెలక్షన్లో, ప్రొఫెషనల్ ఎక్సైజ్ సెలక్షన్లో జరిగిన దాంట్లో మా ఎస్సీ ఎస్టీలు దాదాపు చాలామంది మెరిట్ లిస్టులో వచ్చారు, ఓపెన్ కేటగిరీలో వచ్చారు. కాబట్టి దాని గురించి ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో. అదే కాకుండా మరియు ఈ ఎట్టాన్షేబుల్లో ఒకేసారి 2 సీనియార్టీ లిస్టులు ఇచ్చారు. దాన్ని కూడా అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళాము. దాని గురించి కూడా మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఓసీ అయితే ఎస్సీ అయితే బీసీ అయితే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేడం గారికి మా రెకమెండేషన్ ఇచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కటి మేము మేడం గారు సానుకూలంగా స్పందించి అందరికీ న్యాయం చేస్తాము. ఎస్సీ ఎస్టీలే కాదు, ఓసీలు బీసీలు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామనేసి. ఎక్కువ మంది ఉన్నందున మా సమస్యలు పరిష్కరించాలని మేము మర్యాదపూర్వకంగా కలిసినాము. ఎక్కువగా మేము నిస్వార్థంగా ఆమెకి హామీ ఇచ్చారు. ఆమె కూడా మీ సమస్యలంతా నేను పరిష్కరిస్తానని చెప్పారు. మేము ఆమె కూడా నిస్వార్థంగా మా సిబ్బంది అందరూ ఎలాంటి అపోహలు లేకుండా నిస్వార్థం కష్టపడి గవర్నమెంట్కి కానీ అందరికీ మీకు కూడా మంచి పేరు తెస్తామని. స్థానిక గంగాసాగరంలోని వీసీఆర్ మోడల్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా గంగినాయుడు పాల్గొని సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా పాఠశాల వ్యవస్థాపకులు వి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల గురించి వివరించారు. ఈ సంబరాలను పురస్కరించుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు రంగవల్లులు మరియు మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించారు. ఈ సంబరాలకు విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక మిట్టూరు స్కూల్ నందరి ర్యాంకర్స్ పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు
పాఠశాలల కరస్పాండెంట్ ఏవి రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగని, భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ఉట్టి కొట్టు, శారీ పట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి పద్మావతి మరియు సిటీఓ కేవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈరోజు గాంధీ రోడ్డు నందలి కరెంట్ ఆఫీస్ సమీపంలో జిఎస్టి సువిధ కేంద్రం లాంఛనంగా ప్రారంభించారు. అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ఏడాది జూలై 1 నుంచి జిఎస్టి ప్రవేశపెట్టిందని, దీని వలన వ్యాపారస్తులకు చాలా పన్నుల విషయంలో మేలు జరుగుతోందని తెలిపారు. ప్రజల వ్యాపారస్తులు విధిగా జిఎస్టి బిల్లుల విషయంలో అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. వ్యాపారస్తులు ఆన్లైన్ విధానంలో తమ రిటర్న్స్ను నమోదు చేసుకునేందుకు ఈ జిఎస్టి సువిధ కేంద్రాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. తక్కువ ఫీజులతో రిటర్న్లను సమర్పిస్తున్నందుకు సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఆర్ ప్రకాష్ విలియమ్స్, జి చంద్రశేఖర్, బి రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్టి సువిధ కరపత్రాలను సిటిఓపి పద్మావతి ఆవిష్కరించారు. రామ్నగర్ కాలనీలోని సాధన్ పాఠశాల నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల వేషధారణలతో కనువిందు చేశారు. సంక్రాంతి యొక్క విశిష్టత గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. పాఠశాలలో రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టి పాటలు పాడారు. ఈ వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, డైరెక్టర్ పి రమేష్ బాబు, ఎస్ జాకిర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల హిందుస్థాన్ మే ఆస్థా కా ప్రతీక ధార్మిక స్థల హే జో హిందూ కే లియే ఆశీర్వాద రూప హే ఔర్ యహాన్ సే జో హిందూ దర్శన కర్కే జాతా హే వో దిల్ సే బహుత్ కుచ్ కమాతా హే మేనే ఆనే వాలే దినో మే ఐరాల మండల తహసీల్దారు జోక్యం చేసుకుని భూ సమస్యలను వెంటనే పరిష్కరించి దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ డిమాండ్ చేశారు. ఐరాల మండలం పుల్లూరు గ్రామంలోని ప్రభుత్వ భూమిలో దారిలో అక్రమంగా ఇంటి నిర్మాణం ప్రారంభిస్తున్న పెరియప్పను అదే గ్రామానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన నారాయణస్వామి కుమార్తె నిర్మల అభ్యంతరం తెలపడంతో వారిపై దౌర్జన్యంగా దాడి చేసి తీవ్ర రక్తగాయాలకు గురి చేయడం దారుణమన్నారు. దాడికి గురైన నారాయణస్వామి, నిర్మలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్, విసి గోపినాథ్, ఎం విజయకుమార్, ఎన్ ఉమాపతి, పి గజేంద్రబాబు, హెచ్ బాలాజీరావు, పి రఘు, ఎస్ గుర్రప్ప, సంతోష్, డి రవి, పి మురుగేష్, పెనుమూరు బాబు, ఓం సాయి ప్రసాద్, సి బాబు పరామర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిదారిలో అక్రమంగా ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా ప్రశ్నించిన వారిని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచి ఆసుపత్రి పాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తహసీల్దార్ జోక్యం చేసుకుని భూ సమస్యను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో నూతన కాంతులు నింపాలి. తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటన.
బౌద్ధ మత సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ సలహాదారు కట్టమంచి బాలకృష్ణారెడ్డి పిలుపు. పలు రకాల సమస్యలతో కంపు కొడుతున్న నగరపాలక సంస్థ 2వ డివిజన్ ఇబ్బందుల్లో మురకంబట్టు ప్రజానీకం. సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. జిల్లాలో నాటు సారాపై ఉక్కుపాదం. మీడియాతో ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ నాగలక్ష్మి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.